హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుందండి అయితే మార్నింగ్ లెవెన్ వరకు ఇంట్లో పనితోనే సరిపోయింది తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టానండి ఈ బ్లౌజ్ అనేది నేను కటింగ్ చేసి వీడియో పోస్ట్ చేశాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా అయితే ఈ బ్లౌజ్ అయితే ఈరోజు అనమాట బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ ఇంకేమంత డిఫరెంట్ ఏం లేదు సో ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ అయితే వీడియో పోస్ట్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి నాకైతే త్రీ అవుతుంది దగ్గర దగ్గర డి వెళ్దాం అంటున్నారు మా వాళ్ళు మా చిన్నోడు కార్తీక్ చెప్తాడంట మీతో ఏదో వినండి ఒకసారి పక్కనే ఉంటదండి ఇప్పుడైతే డి మార్ట్కి అయితే రీచ్ అయిపోయాము రష్ బానే ఉంది సండే కదా ఎలాగైతే లోపలకైతే వెళ్ళిపోయాము ఇక్కడ బ్యాగ్ కి కవర్ చేసుకోవాలన్నమాట స్టిక్ వేయించుకోవాలి సో మా వాళ్ళు చూసారా ఎక్కేసేటప్పుడే ఎంత ఇష్టమో ఇప్పుడైతే చిన్నగా షాపింగ్ చేసామండి పిల్లలకి స్నాక్స్ ఇంట్లో ఉన్నవి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం అక్కడ చిన్న చిన్నవిలాగా ఏమైనా పప్పులు వేసుకుంటానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట గాజు ఇది మన చేయి జారిందంటే పగిలిపోతుంది నాకు అసలే చేయి లూజ్ ఎక్కువ సో దీని జోలికైతే వెళ్ళలేదు కానీ బాగుంది నీట్గా ఉంది తర్వాత వచ్చేసి మా కిచెన్లో లైట్ సరిగ్గా లేదండి లైటింగ్ చీకటిగా ఉంటుంది కదా ఏదైనా కుకింగ్ వీడియో చేస్తుంటే అస్సలు కనిపించట్లేదు కదా మీకు ఫస్ట్ అయితే ఇది ఉండేది అంత లైటింగ్ అంతా ఎక్కువ రావట్లేదు అనమాట పాడైపోయింది తర్వాత మా ఆయన అన్నది చూస్తాను ఒక మంచిది కొంటాను అన్నారు ఎందుకంటే అంటే మరీ చీకటికున్నా కూడా నేను ఏం వండినా మీకు కనిపించదు కదా అసలే గిన్నెలు నల్లగా ఉంటున్నాయి అంటున్నారు ఇంకా బ్లాక్ అనిపిస్తున్నాయి అన్నమాట మామూలుగానే తోముతాను కానీ అదేంటంటే బాగా నల్లగా అయిపోవటం వల్ల ఈ ఈ లైటింగ్ లేక మరీ నల్లగా కనిపిస్తున్నాయి సో మా వారైతే నా కోసం పాపం కుకింగ్ వీడియోస్ కోసం స్పెషల్గా కుకింగ్ వీడియోస్ కోసం అయితే ఈ లైట్ అయితే తీసుకున్నారండి చాలా బాగుంది ఇటువైపు లైటింగ్ వస్తుంది మళ్ళీ అటు కూడా లైటింగ్ వస్తుంది చూసారా ఎంత బాగుందో సో ఏది వండినా కూడా గిన్నెలో కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట మరి చీకట్లో ఉన్నదానికి వెలుతురులో ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఇటువైపుకి లైట్ వస్తుంది అటువైపు కూడా లైట్ వస్తుంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ పర్లేదు మనకి కావాల్సింది ఛానల్ కోసం కాబట్టి నాకైతే బాగా సపోర్ట్ చేస్తారండి మా వారైతే సో ఇదైతే లైట్ ఒక గిఫ్ట్ కింద ఇస్తున్నారు నాకు ఎందుకంటే ఈ మధ్యన నెగిటివ్ కామెంట్స్కి బాగా సపోర్ట్గా ఉంటున్నారన్నమాట నాకు బ్లాక్ చేసేయమంటున్నారు ఐడీస్ని మనకు ఉంది ఆప్షన్ ఎందుకంటే వాళ్ళ పాపం కష్టపడి అంత పెద్ద పెద్ద పేరాగ్రాఫ్లు రాస్తున్నారు కదా నేనైతే రెండు రెండు ఐడీస్ని బ్లాక్ చేశానండి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకు కమెంట్స్ రావన్నమాట ఇంకా వాళ్ళు పెడతారు కానీ మనకి కనిపించవు ఇంకా ఎవరికి కనిపించవు మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరికి కూడా ఆ కమెంట్ అనే కనిపిస్తావు కానీ పాపం వాళ్ళు కష్టపడతారు లోపలంత మనసులో ఉన్నదంతా ఆ కుళ్ళు మొత్తము రైటింగ్లో చూపిస్తారు కానీ ఆ జెల్సీ ఫీలింగ్ అనేది బయట మాత్రం కనిపించదు ఎవ్వరికి పేరాలు పేరాలు రాసుకోమనండి ఎవ్వరికి ఏమీ కాదు ఎవ్వరికి కనిపించదు అది బ్లాక్ చేసి పాడేశాను రెండు ఐడిస్ని నిన్ననే సో ఇది చూసారు ఎంత బాగుందో నేనైతే తాలింపుకు బాగుంటుందని చెప్పాను మా వారికి ఆల్రెడీ ఉంది కదా వద్దు అన్నారు అది కొంచెం బ్లాక్ అయిపోయింది కదంటే ఆ పిచ్చి పిచ్చి కామెంట్స్ పట్టించుకోకు మనకి ఇష్టమైన వాళ్ళే చూస్తారు మనల్ని అవసరం లేదు ఇవేమి కొనకన్నారు చాలాసేపు ఇక్కడే ఉన్నానండి ఏదైనా చికెన్ ఫ్రైకి వాటికి ఒక గిన్నె కొందామని ఇప్పటి నుంచో ఉంది సో స్పెషల్గా అయితే ఛానల్ కోసం అనమాట ఇది మనది కుకింగ్ ఛానల్ కాదు బ్లాగ్స్ ఛానల్ కదా మనకి ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం కాబట్టి మనకి నచ్చే వాళ్ళే వస్తారు ఏమైనా కమెంట్స్ పెట్టారంటే ఎగస్ట్రా బ్లాగ్ చేసి పాడే మనకు అవసరం లేదు అలాంటి వాళ్ళు అన్నారు సో నేను టెక్ ఛానల్ వాళ్ళతో కూడా మొన్న మాట్లాడానమాట ఇలా కమెంట్స్ వచ్చినప్పుడు బ్లాక్ చేస్తే ఇంకేమన్నా వాళ్ళ నుంచి వస్తాయంటే ఏమీ రావంటండి క్లియర్గా చెప్పారు వాళ్ళు రాస్తారు వాళ్ళకి పంపించినట్టు అనిపిస్తుంది కానీ మనకి రావంట ఇంకా మన వైపుకి రావవి మనం డిలీట్ చేసేవాళ్ళు కమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా కూడా డిలీట్ చేస్తామనుకోండి ఇంకెవరు కనిపించదు పాపం కష్టపడుతున్నారు బాగానే రాయటానికి మొన్న అయితే బాగానే రాసింది ఒక ఫైవ్ లైన్స్ ఎంత రాసిందో కాబట్టి డిలీట్ చేసి పడేశాను వితిన్ సెకండ్స్లోనే ఇంకా వాళ్ళకి ఉంటుంది వాళ్ళ ఫోన్లో ఉంటుంది కానీ మనకి మనకి కనిపించదు మీకు కనిపించదు ఆ కమెంట్ అనేది సో ఈ గిన్నె అయితే బాగుంది తర్వాత చూద్దాంలేండి కొన్నైతే కొన్నానండి చూసారు ఎంత బాగున్నాయి ఇది డిన్నర్ సెట్ మనకు అసలు అడ్మిషన్ కొట్టు పెట్టుకుంటానికే ప్లేస్ లేదు ఇంకా డైనింగ్ టేబుల్ ప్లేస్ ఎక్కడ ఉంటుందని మా వారు అంటున్నారు అనమాట చూస్తున్నాను అంటే విండో షాపింగ్ లాగా భలే ఇష్టం అండి నాకు ఇలాంటివి కొనాలంటే టైం వస్తుంది కొనే టైం ఖచ్చితంగా వస్తుంది ఎప్పటికైనా నేను డైనింగ్ టేబుల్ మీద ఇవంతా అందంగా పెట్టుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇంకా మా వాళ్ళు పెన్సిల్స్ కూడా కొన్నారు మీరే వినండి ఇంకా ఇంటికి వచ్చేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని అవన్నీ సదరేసుకుని కొన్నవన్నీ సదరేసుకున్నాను సో ఈ బ్లౌజ్ హాఫ్ నెటెడ్ బ్లౌజ్ అండి కటింగ్ వీడియో పెట్టాను హ్యాండ్స్కి సంబంధించింది ఇంకా బాడీ పార్ట్కి సంబంధించింది వీడియో పెట్టాలి చూస్తాను వీలైతే కుడతాను లేదంటే రెస్ట్ తీసుకుంటాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్